ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రాజకీయం హీటెక్కింది. టీడీపీ వైసీపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో బహిరంగ చర్చకు టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. దీంతో కొలికపూడిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అప్డేట్స్ ఏంటి? శ్రీనివాసరావును హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, ప్రస్తుతం ఏంటి పరిస్థితి? పవన్, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశం అలాగే వైసీపీ అభ్యర్థుల మధ్య సవాళ్లు పెట్టవాళ్ళతో ఒకసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసును ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నియమించారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు. దీంతో ఇద్దరు కూడా ఒకరిగా తమ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అయితే నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాస్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన స్వామిదాస్ కావచ్చు, అలాగే ఆయన సతీమణి నల్లగట్ల సుధారాణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేసిన సమయంలో అనేక అవినీతికి అవతలు పాల్పడ్డారని, వాటికి సంబంధించి అనేక ఆధారాలు కూడా తమ సేకరించారని, దీనికి సంబంధించి రమ్ముంటే చర్చకి రావాలంటూ సవాల్ చేశారు. అయితే దీనికి ప్రతిగా కూడా నల్లగట్ల స్వామిదాస్ కూడా తాము కూడా కొలికపూడి శ్రీనివాస్ చేసిన అక్రమాలపై నిరూపిస్తామని చర్చలు తాము కూడా సిద్ధమంటూ ప్రతిసవాళ్లు ఇచ్చారు. దీంతో ఒకసారిగా ఇరు వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయంగా చర్చ నడుస్తా ఉంది. ఈ రోజు ఆ ఇరువురు కూడా ఈ సవాళ్లు స్వీకరించేందుకు బయలుదేరుతుండగా అప్రమత్తమైన పోలీసులు ఆ ఉదయం కొలికపూడి శ్రీనివాస్ నివాసానికి చేరుకుని అతను బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణులను అడ్డుకోవడంపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడినా దూషించినా కూడా వారికి ఎటువంటి ఆటంకాలు లేకపోక తమపై మాత్రమే పోలీసులు ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో నల్లగట్ల స్వామిదాసును కూడా వచ్చేప్పటి క్రితం అవసరం చేసినట్టు కూడా మన సమాచారం అంతా ఉంది. మొత్తం దగ్గర నల్లగట్ల స్వామిదాసు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. మొన్నటి వరకు కూడా ఎంపీ చేసిన నానితో పాటు కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి, ఇక్కడ సీట్ ఆశించినప్పటికీ కూడా ఎంపీ చేసిన నాని వైసీపీలో వెళ్ళడంతో ఈయన కూడా పార్టీ మారి అక్కడ సీట్ తెచ్చుకున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సిట్టింగ్ లో వైసీపీ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని కాదని ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అటు వైసీపీ ఎంపీల మధ్య పోటా పోటీగా ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్లు ప్రత్యావాళ్లతో తిరువూరు రాజకీయం వేడెక్కింది. అయితే పరిస్థితులు సృష్టించకుండా ఉండడానికి తాము ఇరువురిని కూడా అవసరం చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇటువంటి సవాళ్లు ప్రత్యావాళ్లతో ప్రశాంతమైన వాతావరణాన్ని చెరగొట్టడం కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు.